అట్రాక్టివ్గా కనిపించడం అంటే ఎక్కువ రేట్ బట్టలు వేసుకోవడం, కాస్ట్లీ కాస్ట్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం లేదా కాస్మెటిక్ సర్జరీ చేసుకోవడం కాదు. ఒకవేళ మిమ్మల్ని మీరు అందంగా చేసుకోవాలనుకుంటే అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా. అయితే అన్నిటికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఫిజికల్ అట్రాక్షన్ అనుకున్న సైకలాజికల్ అట్రాక్షన్ గురించి. అండ్ ఈ ఎపిసోడ్లో మనం ఇదే మాట్లాడుకోబోతున్నాం. నెంబర్ వన్, నెవర్ గెట్ ఓవర్ ఎక్సైటెడ్ ఇన్ ద బిగినింగ్. ఇది మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి అప్లై అవుతుంది. ఎప్పుడైనా మీకు ఎవరైనా అట్రాక్టివ్గా కనిపిస్తే స్ట్రైట్గా వాళ్ళ ముందు మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు మొత్తం పవర్ ఎదుటి వ్యక్తికి ఇచ్చినట్టు అవుతుంది. అండ్ ఒక పక్క నుండి వాళ్ళని అప్రూవల్ అడగడం స్టార్ట్ చేస్తారు. మనల్ని మనం ఎప్పుడు ఇలాంటి వీక్ పొజిషన్లో పెట్టుకోకూడదు. దీనికి బదులు థింగ్స్ స్లో, మిస్టీరియస్ అండ్ ప్యాషనేట్గా ఉంచండి. ఆ పర్సన్కి మీకు వాళ్ళంటి ఇంట్రెస్ట్ ఉందని కొంచెం హింట్స్ ఇవ్వండి, అండ్ మిగతా పని వాళ్ళని చేయనివ్వండి. నెంబర్ టూ, వేర్ బ్లాక్. బ్లాక్ క్లాత్స్తో ఇన్ని సాంగ్స్ రీజన్ లేకుండా చేయరు. బ్లాక్ లీన్నెస్ అండ్ ఫిట్నెస్ క్రియేట్ చేస్తుంది. అండ్ మీరు ఎవరైనా అట్రాక్టివ్ కలర్ ఏంటి అని అడిగితే వాళ్ళు రెడ్ కలర్ అని చెప్తుంటారు, ఎందుకంటే రెడ్ కలర్ మనకి లవ్ అండ్ రొమాన్స్ రిప్రజెంట్ చేస్తుంది. యూనివర్సల్ అపీల్ గురించి చూస్తే వితౌట్ డౌట్ బ్లాక్ కన్నా మంచి కలర్ ఏం లేదు. ఇందుకే మీ ఫేవరెట్ కలర్ ఏంటి కామెంట్ చేయండి. నెంబర్ త్రీ, బైట్ అండ్ సక్ ఇన్ యువర్ చీక్స్. మనిషి యొక్క ఫిజికల్ అట్రాక్షన్ రిప్రజెంట్ చేసేది వాళ్ళ జా లైన్ అండ్ చీక్ బోన్స్. ఒక షార్ప్ జా లైన్, హెల్దీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్, ప్రాపర్ టంగ్ పోస్చర్ యొక్క సైన్ అవుతాయి. చీక్ బోన్స్ ఫుల్ ఫేషియల్ డెవలప్మెంట్, ప్రాపర్ టంగ్ పోస్చర్ రిప్రజెంట్ చేస్తాయి. ఇలా చీక్స్ అండ్ జా లైన్ కలిపి మీకు ఒక ప్రాపర్ మోడల్ లైక్ లుక్ని ఇస్తాయి. హౌఎవర్ మన బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటే మనకి సరిగ్గా డెవలప్ అవ్వదు. అప్పుడు కూడా మనం మన చీక్స్ని బైట్ అండ్ సక్ చేసి అట్రాక్టివ్గా కనిపించేలా చేయొచ్చు. ఈ ట్రిక్ మోడల్స్ వరల్డ్లో చాలా కామన్. ఎక్కువ గుడ్ లుకింగ్ పీపుల్ వాళ్ళ చీక్స్ని సక్కింగ్ అండ్ బైటింగ్ చేస్తారు. అందుకే మీ చీక్స్ని ఊరికి ఉంచడం కన్నా మీ చీక్స్ని టైట్ అండ్ సక్కడిన్ ఉంచండి. నెంబర్ ఫోర్, మ్యూయింగ్. మనం టంగ్ పోస్చర్ లేకుండా మ్యూయింగ్ని అర్థం చేసుకోలేం. మ్యూయింగ్ అంటే మీ టంగ్ని మీ మౌత్ అప్పర్ పార్ట్లో ఉంచడం. ఎవరిదైతే ఫేషియల్ స్ట్రక్చర్ అట్రాక్టివ్గా ఉంటుందో గ్యారంటీగా వాళ్ళ టంగ్ ఎప్పుడో వాళ్ళ మౌత్ అప్పర్ పార్ట్లో ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఓన్లీ టంగ్ ముందు పార్ట్ కాదు, వెనక పార్ట్ కూడా ఉంచాలి. అప్పుడు మెల్లమెల్లగా మన స్కల్ షేప్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ దీనివల్ల మన ఐ షేప్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన చీక్ బోన్స్ స్టాండ్ అవుతాయి. ఎప్పుడైనా నోటీస్ చేయండి, ఎవరి నోరైతే ఓపెన్ ఉంటుందో అండ్ వాళ్ళ నాలుకని నోటి కింద భాగంలో ఉంచుతారో వాళ్ళ ఫేస్ కూడా అన్అట్రాక్టివ్ అండ్ వీక్గా కనిపిస్తుంది. కానీ కరెక్ట్ టంగ్ పోస్చర్ మన ఫేస్ని అప్వర్డ్ మూవ్ అయ్యేలా చేస్తుంది అండ్ మన ఫీచర్స్కి ఎక్స్ట్రా డెఫినేషన్ ఇస్తాయి. నెంబర్ ఫైవ్, బ్రష్ యువర్ లిప్స్. మన స్కిన్ ప్రతిరోజు రెన్యూ చేస్తుందని మనకు తెలుసు. అండ్ స్కిన్ గ్లోయింగ్ ఉండడానికి మనం ఎలా అయితే ఎక్స్ఫోలియేట్ చేస్తామో అలానే మన లిప్స్ మీద ఉండే డార్క్నెస్ పోవాలంటే మనం బ్రష్తో ఎక్స్ఫోలియేట్ చేయాలి. దీనివల్ల మీ లిప్స్ హెల్దీగా అవ్వడంతో పాటు గ్లోయింగ్గా అండ్ సాఫ్ట్ అండ్ బ్రైట్గా అవుతాయి. అండ్ ఇది చేయడానికి బెస్ట్ వే వారంలో ఒకటి రెండు సార్లు లిప్స్ మీద కూడా బ్రష్ చేయండి. నెంబర్ సిక్స్, డిస్ప్లే యువర్ స్ట్రెంగ్త్. మేల్ కేసులో వాళ్ళ అట్రాక్టివ్నెస్ ఎక్కువ డిఫైన్ చేసేది వాళ్ళ అప్పర్ బాడీ స్ట్రెంగ్త్. ఎందుకంటే మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరోన్ పెరుగుతూ ఉండడం వల్ల మేల్స్ యొక్క ట్రాప్స్, షోల్డర్స్ అండ్ చెస్ట్ పెద్దగా అవుతూ ఉంటాయి. అండ్ హై మెటాబాలిజం వల్ల వెయిట్ చిన్నదవుతుంది. దీనివల్ల అట్రాక్టివ్ మేల్ బాడీ షేప్ వి ఆర్ డైమండ్ షేప్లోకి మారిపోతుంది. అందుకే మీరు జిమ్కి వెళ్ళినా, ఇంట్లో ఎక్సర్సైజ్ చేసినా మీరు ఇంకా అట్రాక్టివ్గా కనిపించాలనుకుంటే మీరు మీ షోల్డర్స్, ట్రాప్స్ అండ్ చెస్ట్కి హై ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ పాయింట్ చేసే ముందు వీడియో ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన టార్గెట్ 10K లైక్స్, సో ప్లీజ్ లైక్ చేయండి. అలాంటి ఎలాంటి వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన 500K గ్యాంగ్లో జాయిన్ అయిపోండి. నెంబర్ సెవెన్, హ్యాంగ్ అవుట్ విత్ అట్రాక్టివ్ పీపుల్. ఎలా అయితే రిచ్ పీపుల్తో హ్యాంగ్ అవుట్ అవ్వడం వల్ల మీరు సబ్ కాన్షియస్లీ రిచ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో, పూర్ పీపుల్తో పూర్ హ్యాబిట్స్ అండ్ ఎడిక్ట్స్తో ఎడిక్షన్స్ డెవలప్ అవుతాయో, అలానే అట్రాక్టివ్ పీపుల్తో హ్యాంగ్ అవుట్ అవ్వడం వల్ల మీరు కూడా మీ అట్రాక్షన్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఇలానే ఎప్పుడైనా ఏదైనా గ్రూప్ చూసినప్పుడు అప్పుడు మనం ఆ గ్రూప్ అట్రాక్టివ్నెస్ యావరేజ్ చేస్తాం. అందుకే మీరు ఎప్పుడైతే హాట్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్తో హ్యాంగ్ అవుట్ అవుతారో మిమ్మల్ని కూడా అందరూ హాట్ అండ్ బ్యూటిఫుల్గా చూడడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. నెంబర్ ఎయిట్, స్టైల్ యువర్ హెయిర్ వెల్. ఒక యావరేజ్ లుకింగ్ పర్సన్ ఎవరైతే వాళ్ళ హెయిర్ని మంచిగా సెట్ చేస్తారో వాళ్ళు అందంగా ఉండి హెయిర్ స్టైల్ చెత్తకుండే వాళ్ళకన్నా చాలా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. ఒక కరెక్ట్ అండ్ మంచి హెయిర్ కట్ ఏ పర్సన్ అయినా అట్రాక్టివ్గా చేసేస్తుంది. మీరు ఎప్పుడు మీ ఫేస్ షేప్ని బట్టి హెయిర్ కట్ చేయించాలి. ఫ్రెండ్స్, మీ హెయిర్ లాంగ్ అయినా షార్ట్ అయినా దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకుండా, స్టైల్ చేయకుండా, కరెక్ట్గా చేయకుండా ఉంటే మీరు 1000 రూపాయలు కాదు కదా 10,000 పెట్టి చేయించినా దానివల్ల ఏం యూజ్ ఉండదు. కొంతమంది ఊహించలేరు కూడా. మీ హెయిర్ కట్ అండ్ మీ హెయిర్ స్టైల్ మీ లుక్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళొచ్చు, లేదా వర్స్ట్గా కూడా కనిపించేలా చేయొచ్చు. అందుకే మీ ఫేస్ షేప్కి తగ్గట్టు ఒక మంచి హెయిర్ స్టైల్ ఉండేలా చూసుకోండి.
నెంబర్ 9 స్టాండ్ విత్ యువర్ ఫీట్ అపార్ట్. గుర్తుందా మనకి స్కూల్లో అసెంబ్లీ టైంలో మనకి రెస్ట్ పొజిషన్ చెప్పేటప్పుడు టూ కమాండ్స్ ఉండేవి, స్టాండర్టీస్ అండ్ అటెన్షన్. స్టాండర్టీస్ అంటే మీరు ఈజీగా నించొని ఉన్నారు అండ్ స్టేబుల్గా మీ డామినెన్స్ చూపిస్తూ నిలబడ్డారని అర్థం. బట్ అటెన్షన్ పొజిషన్ సబ్మెసివ్ పొజిషన్, ఎందుకంటే ఇక్కడ మీ లెగ్స్ చాలా క్లోజ్ ఉంటాయి, అప్పుడు ఎవరైనా మిమ్మల్ని కొట్టి కింద పడేయచ్చు అండ్ మీ హ్యాండ్ స్ట్రెయిట్గా పెట్టుకోవడం మీరు హామ్లెస్ అని సింబలైజ్ చేస్తున్నారు. లెగ్స్ ఓపెన్ చేసి నిల్చోవడం వల్ల మీరు బాగా కాన్ఫిడెంట్ అండ్ స్ట్రాంగ్గా కనిపిస్తారు. అందుకే స్పెషల్లీ మేల్స్ ఎప్పుడు మీ కాలు చాలా దగ్గర పెట్టి నిల్చోవద్దు. నెంబర్ 10 లుక్అప్ ఆర్ లుక్ అహెడ్. మీరు షూస్ వైపు చూస్తున్నా ఆర్ ఫోన్ యూజ్ చేస్తున్నా, మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఆపోజిట్ జెండర్ కిందకు చూస్తూ ఉంటే అన్అట్రాక్టివ్గా కనిపిస్తారు, ఎందుకంటే కిందకు చూడడం లో కాన్ఫిడెన్స్ అండ్ సాడ్నెస్కి సైన్. ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఇన్సెక్యూర్ పీపుల్ మెయింటైన్ చేస్తారు అండ్ వేరే వాళ్ళ మాటల నుండి తప్పించుకోవాలనుకుంటారు. అందుకే మీరు ఎప్పుడైనా పబ్లిక్లో ఉన్నా లేదంటే ఏదైనా రూమ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీ తల ఎత్తుకొని అందరినీ చూస్తూ వెళ్ళండి, ఏ భయం లేకుండా మిమ్మల్ని మీరు క్యారీ చేయండి. నెంబర్ 11 డిస్ప్లే కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. మీకు తెలుసా ది రాక్కి ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకుందో, ఆర్ ఎందుకు పవన్ కళ్యాణ్, ప్రభాస్, షారుఖ్ ఖాన్ అంటే కొందరికి అంత పిచ్చి? ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఒక కాంట్రాస్ట్ డిస్ప్లే చేస్తారు. రాక్ అంత మస్క్యులర్ అండ్ డామినెంట్గా కనిపించినా కూడా ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్తో మాట్లాడతారు అండ్ పవన్ కళ్యాణ్ కూడా అంతే. పెద్ద యాక్టర్ అయినప్పటికీ చాలా హంబుల్, డౌన్ టు ఎర్త్ అండ్ చార్మింగ్ పర్సన్. అంటే మీరు ఎలా అవ్వాలంటే ఎదుటి పర్సన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఇంకోటి చేయాలి. నెంబర్ 12 ఫిక్స్ యువర్ బాడీ పోస్చర్. మీరు ఎంత బాగున్నా అండ్ ఎంత మంచి బట్టలు వేసుకున్నా ఒకవేళ మీ బాడీ పోస్చర్ సరిగ్గా లేకపోతే ఏం చేసినా వేస్టే. ఒక కాన్ఫిడెంట్ బాడీ పోస్చర్ గుడ్ హెల్త్, పవర్, కాన్ఫిడెన్స్ అండ్ సక్సెస్ యొక్క సైన్. ఎవరి పోస్చర్ అయితే మంచిగా ఉంటుందో వాళ్ళు ఈ 3 ట్రేట్స్ చూపిస్తారు. ఒక వీక్ పర్సన్ అండ్ ఒక నార్మల్ పర్సన్ చూసి వాళ్ళ డిఫరెన్సెస్ చెప్పొచ్చు. ఒక వీక్ పర్సన్ ఎప్పుడు బెండ్ అయి నించొని ఉంటాడు, అతని షోల్డర్స్ ముందుకు వంగిపోయి ఉంటాయి అండ్ అతని చెస్ట్ కనిపించదు అండ్ అతని నెక్ కూడా కిందకుంటుంది. అదే ఒక స్ట్రాంగ్ మేల్ యొక్క నెక్ పైకి, చెస్ట్ బయటికి అండ్ షోల్డర్స్ వెనక్కు ఉంటాయి. మీ పోస్చర్ని ఫిక్స్ చేసుకోవడం మిమ్మల్ని ఇన్స్టెంట్గా అట్రాక్టివ్ చేస్తుంది. మీకు ఇన్స్టెంట్గా లోపల నుండి కాన్ఫిడెంట్ కనిపిస్తుంది అండ్ కేవలం ఇది చేసి మీరు కాన్ఫిడెంట్ అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తారు. నెంబర్ 13 క్రియేట్ ఇల్యూజన్ ఆఫ్ సిమెట్రికల్ ఫేస్. మన హ్యూమన్స్కి అన్నింటిలోకి సిమెట్రీ ఇష్టం. ఒకవేళ మీ రైట్ సైడ్ అండ్ మీ లెఫ్ట్ సైడ్ సేమ్గా కనిపిస్తే మీ ఫేస్ సిమెట్రికల్ అండ్ ఇది చాలా మంచి విషయం. ఒకవేళ మీ ఫేస్ ఏసిమెట్రిక్ ఉంటే అప్పుడు కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి మీరు ఫేస్ని సిమెట్రికల్ అండ్ అట్రాక్టివ్గా చూపించవచ్చు. ఎలా అంటే మీ బియర్డ్కి యాంగులర్ షేప్స్ ఇవ్వడం, కరెక్ట్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడం అండ్ మీ ఫేస్కి సెట్ అయ్యే గ్లాసెస్ పెట్టుకొని మీరు సిమెట్రికల్ ఇల్యూజన్ క్రియేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎందుకు మీరు అట్రాక్టివ్గా ఉండడానికి ఫాలో అయ్యే హ్యాబిట్ ఏంటి కమెంట్స్లో షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఈటింగ్ హ్యాబిట్స్తో మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్ వీడియోని తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ ఆఫ్.